200 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. కోవిడ్-19 కరోనా వైరస్ పై ప్రజలను ఆందోళనకు గురి చేయాల్సిన అవసరం లేదని, అయితే జాగ్రత్తలు సూచించాలని ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సీఎం జగన్ మార్చి 6న క్యాంపు కార్యాలయంలో ఉన్నత సమీక్ష నిర్వహించారు. విజయవాడ అనంతపురంలో కోవిడ్ చికిత్సలకు ప్రత్యేక వార్డుల నిర్వహణకు 60 కోట్ల రూపాయలు, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు 200 కోట్లు విడుదల చేయాలని అధికారులకు సీఎం గారు ఆదేశించారు. అయితే తెలంగాణలో ఇదే కరోనా వైరస్ సంబంధించి కోవిడ్-19 ఎదుర్కొనేందుకు తెలంగాణ వ్యాప్తంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర స్థాయి రెస్పాన్స్ టీమ్స్తో పాటు ప్రతి జిల్లాలోనూ ఈ టీంలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా కోవిడ్ పాజిటివ్ కేసుల కాంట్రాక్టులను గుర్తించడం కోసం 15 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటైంది. అలాగే ప్రతి జిల్లాలోనూ 15 మంది చొప్పున ఈ టీంలు పనిచేస్తాయి.